సో టుడే వచ్చేసి మనకి అకౌంట్స్ పేయబుల్లో ఫైనల్ టాపిక వెండార్ డౌన్ పేమెంట్స్. ఈ వెండార్ డౌన్ పేమెంట్ అనే కాన్సెప్ట్ ఎందుకు యూజ్ చేస్తాం, ఏ సిచ్యువేషన్లో యూజ్ చేస్తాం, ఎప్పుడు యూజ్ చేస్తామంటే, అసలు మీకు ఇప్పుడే అర్థమై ఉండాలి డౌన్ పేమెంట్స్ అంటే ఏంటి. మీకు తెలిసిన వరకు చెప్పండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డౌన్ పేమెంట్స్? డౌన్ పేమెంట్ ఏంటి చెప్పండి, మీకు తెలిసినంతవరకు చెప్పండి. ఏదైనా ఐటమ్ మనం తీసుకున్నప్పుడు దానికి బిఫోర్ ఒక సర్టెన్ అమౌంట్ అనేది పే చేయడం. ఓకే, సపోజ్ వెరీ గుడ్. టీవీ తీసుకుంటే టీవీకి ఒక సర్టెన్ అమౌంట్ అనేది పే చేసి మిగిలిన రిమైనింగ్ అమౌంట్ అనేది ఈఎంఐలో మనం పే చేస్తాం సార్. సో అది డౌన్ పేమెంట్ అంటే. సూపర్. ఇంకా 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 డెఫినేషన్ చెప్పచ్చు, ఇంకా చాలా ఉంటాయి, మీకు తెలిసినంత వరకు చెప్పండి, ప్రాబ్లం లేదు. డౌన్ పేమెంట్స్ అంటే ఏంటి? శ్వేత, ఎనీ ఐడియా? మహేష్, ఎనీ ఐడియా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డౌన్ పేమెంట్స్? ఇప్పుడు ఆమె చెప్పారు, అది కరెక్ట్. ఇంకా కొంచెం డిఫరెంట్గా ఎవరైనా ట్రై చేయండి. డౌన్ పేమెంట్ సపోజ్ అంటే ఏంటి సార్? సపోజ్ యూ ఆర్ పర్చేజింగ్ ఎనీ గుడ్స్ ఆర్ మెటీరియల్ దట్ టైమ్ వీ నీడ్ టు బిఫోర్ దట్ వీ నీడ్ టు పర్చేజ్ ద మెటీరియల్ వీ నీడ్ టు మేక్ ద పేమెంట్ డౌన్ పేమెంట్ లైక్ ఇనిషియల్ పేమెంట్. ఓకే, గుడ్ గుడ్. అంటే ఇప్పుడు మనం ఒక సప్లయర్ దగ్గరికి వెళ్తాం, ఒక సప్లయర్ దగ్గరికి వెళ్ళి మనకు కావాల్సిన స్టాక్ ఆర్ గుడ్స్ని అది 1 లాక్ 2 లాక్స్ క్యాజువల్గా మనం పర్చేజ్ చేస్తాం. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, పర్చేజ్ చేసే ముందు ముందుగానే కొంచెం అమౌంట్ పే చేయడం, గూడ్స్ మన దగ్గర రాకముందే సమ్ సర్టైన్ అమౌంట్ ముందే పే చేయడం. మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి, లైక్ డౌన్ పేమెంట్స్ ఆర్ సమ్టైమ్స్ ఆల్సో రెఫర్ టు యాజ్ అడ్వాన్స్ పేమెంట్స్ అని చెప్తాం. అడ్వాన్స్గా ముందుగానే పే చేస్తాం. ఏ డౌన్ పేమెంట్ ఈజ్ ఏ పేమెంట్ మేడ్ ఆర్ రిసీవ్డ్ బిఫోర్ ద ఫిజికల్ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. మనకి రాకముందే సమ్ అమౌంట్ ముందే పే చేయడం. వన్స్ ద రిసీప్ట్ ఆర్ డెలివరీ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అకర్స్ ద డౌన్ పేమెంట్ క్లియర్స్ అగేన్స్ట్ ద ఫైనల్ ఇన్వాయిస్. ఓకే, సో ఎందుకు సార్ ముందుగానే పే చేయాలంటే, ఒకవేళ నువ్వు ముందుగా పే చేయకపోతే ఆ స్టాక్ వేరే వాళ్ళకి అమ్ముతారు, సేల్ చేస్తారు. సో ముందే కన్ఫర్మేషన్ కోసం ఇది నాకే కావాలి స్టాక్ అని ముందుగానే అడ్వాన్స్ పేమెంట్స్ పే చేయడం. నువ్వు అలా అడ్వాన్స్ పే చేస్తే కన్ఫామ్గా నీకే ఇస్తారు, పే చేయవు నోటి మాట చెప్తే అది ఒక్కొక్కసారి చెల్లొచ్చు చెల్లకపోవచ్చు. అందుకోసం ఏం చేస్తామంటే, ముందుగా సమ్ అమౌంట్ పే చేస్తే కన్ఫామ్గా ఆ స్టాక్ నీకే పంపిస్తారు. ఆల్రెడీ కొన్నారు, అడ్వాన్స్ ఇచ్చారని పెట్టేసుకుంటారు. అలాగే నువ్వు పే చేయకుండా ఊరికే ఫోన్ చేసి చెప్పినా కన్ఫామ్గా తీసుకుంటాను, అలా 2 రోజులు 3 రోజులు లేట్ అయిందనుకోండి, వచ్చిన కస్టమర్లు పోగొట్టుకోలేరుగా, కాబట్టి వాళ్ళు వేరే వాళ్ళకి అమ్ముతారు. సార్ నాకు డౌట్ ఉంది, క్లాస్ ఎప్పుడు అడగచ్చా? అడగండి. ఇప్పుడు అడగచ్చా సార్? అడుగుమా. సార్ జిఎల్ అకౌంట్ లో అది క్రియేట్ చేస్తాం కదా, FS00, అది నాకు అకౌంట్ గ్రూప్ లో అది డిసేబుల్ చూపిస్తుంది. అంటే ఇక్కడ మీకు స్క్రీన్ షాట్ పంపించాలా ఒకసారి? అది స్క్రీన్ షాట్ తీసి పెట్టాను. తర్వాత పంపించండి. ఓకే, క్లాస్ అయ్యాక. క్లాస్ అయ్యాక ఓకే. ఓకే, సో అదనమాట. ఓకే, ఇప్పుడు ఏదైనా 1 లక్ష రూపాయలకు మనం పర్చేజ్ చేయాలనుకుంటున్నాం, 50,000 ముందుగా పే చేయడం అడ్వాన్స్. ముందుగా పే చేస్తే కన్ఫర్మేషన్ అవుతుంది ఆ స్టాక్ నీకు, అలా అనమాట. సో అది దానికి సంబంధించి కాన్ఫిగరేషన్ స్టెప్స్ చూస్తే మనకి ఆల్టర్నేటివ్ రీకన్సలేషన్ జిఎల్ అకౌంట్ FSW అడ్వాన్స్ టు వెండర్ అనే ఒక జిఎల్ని క్రియేషన్ చేసుకోవాలి. దాని OB1లో బ్యాక్ ఎండ్లో అసెన్ చేసుకోవాలి. ముందుగానే డౌన్ పేమెంట్స్ F-48లో ముందుగా 50,000 పే చేస్తాం. తర్వాత మెయిన్ ఇన్వాయిస్లో 1 లక్ష రూపాయలు పే చేస్తాం.
తర్వాత లైన్ ఐటెం డిస్ప్లేలో FB L1 N లో చూస్తాం. తర్వాత ఆ 50,000 పెండింగ్ ఏదైతే ఉందో అది FD-54లో ట్రాన్స్ఫర్ పోస్టింగ్ చేస్తాం. తర్వాత KZ గా ముందు పూజ చేస్తున్నాం కదా, ఆ KZ ని కాస్త KA గా మారుస్తాం. తర్వాత రిమైనింగ్ అమౌంట్ FD-53లో క్లియర్ చేస్తాం. ఈ ప్రాసెస్ ఎలా చేయాలన్నది టుడే మనం డిస్కషన్ చేద్దాం. చాలా సింపుల్గానే ఉంటుంది కాన్సెప్ట్, అంత ప్రాబ్లం ఉండదు. నిన్న 3 ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యామా? క్లియర్ అయినాయా అందరికి? శేషు క్లియర్ అయ్యా? మహేష్ అండ్ లీలా గారు, స్వాతి క్లియర్ అయినాయా? ఏంటి మళ్ళీ కాన్ఫిగరేషన్స్ 1/1 రోజు పెరిగే కొద్దీ బటన్ అవుతాయి. ఓకే, సో ఏ రోజు ప్రాబ్లం ఆ రోజు కొంచెం టైం కేటాయించుకుని చేయాలి. అది థర్డ్ దాంట్లో ఇది ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అకౌంట్ దగ్గర అడ్మిన్ ఎక్స్పెండిచర్ కరెంట్ అసెట్స్ వస్తున్నాయి, కానీ అది అది దానికి పాపులేట్ అవ్వట్లేదు సార్ ఆ దాంట్లో. అది నాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టాను మీకు చూడండి. లైక్ డౌన్ పేమెంట్స్ ఫర్ వెండర్, డౌన్ పేమెంట్స్ ఫ్రమ్ వెండర్స్, ఇలా ఓకే కరెంట్ అసెట్స్లో తీసుకోవాలి. ఓకే రీకన్స్ అకౌంట్ టైప్ ఎస్ తీసుకోవాలి, 001G067. నేను కాపీ చేస్తున్నా. కరెంట్ అసెట్ బ్యాలెన్స్ షీట్ అకౌంట్ అదే సార్, ఇక్కడ కరెంట్ అసెట్స్ ఇది నాకు పాపులేట్ అవ్వట్లేదు ఇక్కడ. ఇప్పుడు ఇచ్చిన వాళ్ళే చెక్ చేసుకో. కంట్రోల్ డేటా రీకాన్ అకౌంట్ టైప్ వెండర్స్ లైన్ ఐటెం డిస్ప్లే 001 క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ 0067 సేవ్ చేయండి. ఇప్పుడు ఈ అడ్వాన్స్డ్ వెండర్స్, తర్వాత ఈ డొమెస్టిక్ వెండర్, ఈ రెండింటిని బ్యాక్ఎండ్లో మనం అసైన్ చేయాలి. దీంట్లో స్పెషల్ జిఎల్ ఇండికేటర్ అని కూడా వస్తుంది, స్పెషల్ జిఎల్ ఇండికేటర్, అది ఎందుకు ఉపయోగిస్తామో చూద్దాం. నెక్స్ట్ OBOR లకి వెళ్ళండి. OBYR ఇక్కడ చూడండి, ఏ డౌన్ పేమెంట్స్ కరెంట్ అసెట్స్, ఎఫ్ పేమెంట్ రిక్వెస్ట్ డౌన్ పేమెంట్ రిక్వెస్ట్. ఓకే దీంట్లో మనకి డౌన్ పేమెంట్సే కాబట్టి ముందుగా మనం చేసేది రిక్వెస్ట్ చేస్తాం, ముందుగా పేమెంట్ చేసుకుంటాం కాబట్టి దీన్ని ఓపెన్ చేసుకోవాలి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్, సో ఇక్కడ రీకాన్ అకౌంట్ స్పెషల్ జిఎల్ అకౌంట్ ఇవ్వాలి. రీకాన్ అకౌంట్ అంటే మనకి డొమెస్టిక్ వెండర్ ఇది సెలెక్ట్ చేయండి, ఎంటర్ ఇవ్వండి. డొమెస్టిక్ వెండర్ అకౌంట్ స్పెషల్ జిఎల్ అకౌంట్ అంటే ఇప్పుడు క్రియేట్ చేసావు కదా అడ్వాన్స్డ్ వెండర్, అది సెలెక్ట్ చేయాలి. సేవ్ చేయండి.
బ్యాక్. సేమ్ ఎఫ్ కూడా అలాగే ఇవ్వండి. ఓకే, వన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు పోస్ట్ డౌన్ పేమెంట్స్ F-48. 100,000 రూపాయలు మనం సేల్ పర్చేజ్ చేయాలనుకున్నాం, నేను 50,000 ముందుగానే కడుతున్నా. /F-48 ఓకే. చూడండి, పోస్ట్ వెండర్ డౌన్ పేమెంట్ KZ, ఇది KR కాదు KZ, ముందుగానే పే చేస్తున్నాం. టైప్ KZ, కంపెనీ LIT. డౌన్ పేమెంట్ అకౌంట్ వెండర్ అకౌంట్ LIT IT సొల్యూషన్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ స్పెషల్ GL ఇండికేటర్. సో D అంటే ఇది కస్టమర్కి సంబంధించింది, ఇక్కడ K అంటే వెండర్కి సంబంధించింది. ఇప్పుడు మీరు A ఇచ్చిన తర్వాత ఫస్ట్ తీసుకున్నానుకో, ఎర్రర్ వస్తుంది. ఇక్కడ K ఫర్ వెండర్ డౌన్ పేమెంట్స్ అండ్ కరెంట్ అసెట్స్, దీన్ని తీసుకోవాలి. బ్యాంక్ అకౌంట్ అమౌంట్ ఎంత? యాక్చువల్గా 100,000 రూపాయలు నేను సరుకు కొనాలనుకున్నా, 50,000 ముందుగానే ఇస్తున్నా. ఎంటర్ ఇవ్వండి. ఇక్కడ చూడండి, యాన్ ఎంట్రీ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ ఐటమ్ టెక్స్ట్ ఫీల్డ్ ఫర్ అకౌంట్ 200001. ఇక్కడ చూడండి, ఇవి ఇవ్వలేదు కాబట్టి అడుగుతుంది. ఓకే, సేవ్ చేయండి. డాక్యుమెంట్ 50,000తో సేవ్ అయింది. సో ఇది మనకి వెండర్ లైన్ ఐటెం డిస్ప్లేలో షో చేస్తుందా షో చేయదా, FB L1 N లో చూద్దాం. లెసన్ FB L1 N. ఇప్పుడు 50,000 పర్చేజ్ చేశాను, చూడండి ఇక్కడ షో చేయడం లేదు. అడ్వాన్స్గా ముందు పే చేశాను కానీ ఇక్కడ ఎందుకు షో చేయలేదు చెప్పండి, ఎందుకు షో చేయలేదండి? ₹100,000 బిల్లో 50,000 ముందే సేల్ చేశారు కానీ ఇక్కడ షో చేయట్లేదు ఎందుకని? ఎక్కడ అది కాకపోయినా చూపిస్తుంది, ఎక్కడ ఆప్షన్ వేసి పెడితే చూపిస్తుంది. ఒక్క నిమిషం, ఓపెన్ ఐటమ్స్, క్లియర్డ్ ఐటమ్స్, ఆల్ ఐటమ్స్. క్లియర్డ్ ఐటమ్స్ చూద్దాం సార్. సరే కాదు, మనం క్వశ్చన్ స్పెషల్ GL ఇండికేటర్ అని టైప్, ఈ స్పెషల్ GL ట్రాన్సాక్షన్ టిక్ మార్క్ పెడితే అప్పుడు నీకు ఎగ్జిక్యూట్లో షో చేస్తుంది, లేకపోతే షో చేయదు. ఓకే, KZ చూడండి, ఏ అని వస్తుంది. ఏ అంటే స్పెషల్ GL ఇండికేటర్, ముందుగానే అడ్వాన్స్గా పే చేస్తున్నాం అని, ముందుగానే అడ్వాన్స్గా పే చేసాము అని అర్థం. ఇలా ఓకే, న్యూ సెషన్ తీసుకుంటున్నాం. ఇప్పుడు FB 60 వెళ్ళి మెయిన్ ఇన్వాయిస్ ₹100,000 పోస్ట్ చేస్తాం.
1 lakh ఇస్తాను. ముందుగా 50,000 పోస్ట్ చేసిన, ఇప్పుడు టోటల్ అమౌంట్ ముందుగా ఇస్తున్నా 1 lakh. మనకు కావాల్సిన సరుకు 1 lakh ముందు, కానీ ముందుగానే మనం అడ్వాన్స్ పే చేసుకున్నాం, ఎందుకంటే ఆ స్టాక్ మనకే కన్ఫర్మేషన్ కావడం కోసం. లేదు అంటే వాళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చుకుంటారు. సిములేట్ సేవ్. లిస్ట్ లైక్ వెళ్ళి రీఫ్రెష్ అండి, చూడండి. ఓకే సారీ, ఇక్కడ 10th month పడింది. ఇప్పుడు మనం కేఆర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసేటప్పుడు 12 month లేకుండా, ఓకే పర్లేదైనా చూడండి. మనం ముందుగా 50,000 పే చేసాం, ప్రజెంట్ వచ్చేసి 1 lakh పే చేసాం. ఇంకా పెండింగ్ ఎంత ఉందండి, ఇవ్వాల్సిన అమౌంట్ ఎంత ఉంది? 50,000 ఉంది. ఓకే, ఇప్పుడు దాన్ని ట్రాన్స్ఫర్ పోస్టింగ్ F-54లోకి వెళ్ళి KZ-ని KA-గా మార్చుకుంటాం. /F-54 చూడండి, ఇక్కడ ఏమొచ్చింది టైపు KZ కాస్త KA-గా వచ్చింది. ఓకే ఇక్కడ రిలెవెంట్ ఇన్వాయిస్ నెంబర్ ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది. ఇక్కడ ఇక్కడ మారిందంటే రాదనమాట, ముందే జాగ్రత్తగా పెట్టుకోవాలి. సీక్వెన్స్ ప్రెస్ డౌన్ పేమెంట్ నెంబర్ అయితే మిస్ అంట, ఆడిపోవాలి. వెరీ గుడ్, FBN1/FBN1 లెవెల్ 17 నెంబర్ రైన్ మిస్. ఎంతవరకు అయిపోయింది ఇక్కడ? 3000 కదా, 3001 నుంచి 3500 సేవ్. ఓకే, ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకొని సేవ్ చేయండి. ఆ 50,000 పెండింగ్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని పోస్ట్ చేస్తే ఆటోమేటిక్గా డాక్యుమెంట్ 3001 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఇప్పుడు వెళ్ళి చూడండి, FBL1N వెళ్ళి ఇక్కడ KZ కాస్త KA-గా మారుతుంది. లిస్ట్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి, చూడండి ఇక్కడ KZ కాస్త KA-గా మారిందా, ఏ స్పెషల్ ఇండికేటర్ వెళ్ళిపోయిందా. ఓకే, ఇప్పుడు ఆ 50,000 ఏదైతే ఉందో అది క్లియర్ చేస్తాం. ఇక్కడికి వెళ్ళి F-53లోకి వెళ్ళి మా నార్మల్ మాన్యువల్ క్లియరింగ్ మళ్ళీ KZ వస్తుంది ఇక్కడ. ఓకే సింపుల్ కాన్సెప్ట్ మా. చూడండి ఇక్కడ అమౌంట్ 150,000, అసెండ్ 50,000, నాట్ అసెండ్ 00, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 2, డిస్ప్లే ఫ్రమ్ ఐటమ్ 1. ఓకే సో KR KZ సేవ్ చేశాను, క్లియర్. ఫ్రిడ్జ్లో అక్కడ వెళ్తే ఏముండదు, లిస్ట్లోకి వెళ్ళి రీఫ్రెష్ చూసారా, నో ఐటమ్స్ క్లియర్ అయిపోయినాయి. ఇప్పుడు కావాలంటే క్లియర్డ్ ఐటమ్స్లోకి వెళ్ళి చూడవచ్చు. ఎగ్జిక్యూట్ చూసారా, 0. ఇలా అండి, ఈ విధంగా వెండర్ లైక్ వెండర్ డౌన్ పేమెంట్స్ ఎలా చేయాలన్నది టుడే కాన్సెప్ట్లో మనం డిస్కషన్ చేసాం.
ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో ఇప్పుడు మీకు జాబ్లోకి వెళ్ళిన తర్వాత అన్ని కాన్సెప్ట్లు ఇస్తారని గ్యారంటీ లేదు, అకౌంట్స్ పేయబుల్లే ఇవ్వచ్చు మీకు, అదొకటి మాత్రమే చేయమని చెప్తారు. లేకుంటే అకౌంట్స్ రిసీవబుల్సే ఇవ్వచ్చు, అదొకటి మాత్రమే చేయమంటారు. ఓకే, ముందు సూపర్ సీనియర్స్ ఉంటారు కదా, వాళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి నీకు ఒకదానికి ఇవ్వచ్చు, అది బిజినెస్ సైజ్ని బట్టి ఉంటుంది. బట్ ఇప్పుడు మనకి అకౌంట్స్ పేయబుల్లో నాలుగు కాన్సెప్ట్లు చెప్పాం. ఒకటి ఫస్ట్ అకౌంట్స్ పేయబుల్ కాన్ఫిగరేషన్, తర్వాత స్టాండర్డ్ పార్సల్ రెసిజువల్ చెప్పాం. ఓకే, సో తర్వాత మళ్ళీ మనకి లైక్ క్యాష్ డిస్కౌంట్ డిస్కస్ చేసాం, ఈరోజు వెండర్ పేమెంట్స్ డిస్కస్ చేసాం. ఇవి నాలుగు కాన్సెప్ట్స్. సేమ్ ఇవే కాన్సెప్ట్స్ అకౌంట్స్ రిసీవబుల్లో కూడా ఉంటాయి, అకౌంట్స్ రిసీవబుల్లో కూడా ఉంటాయి. ఓకే, సో అదే అండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మన దీంట్లో? ఎనీ వన్ ప్లీజ్ కన్ఫర్మ్. అర్థమైనాయా? మా ఎక్కడైనా డౌట్స్ ఉంటే అడుగుతూ ఉండండి, సైలెంట్గా ఉండొద్దు చెప్తున్నాను. సబ్జెక్ట్ బాగా నేర్చుకోవాలి, సబ్జెక్ట్ మా నేర్చుకుంటేనే మనం సక్సెస్ అవుతాం మార్కెట్లో. ఓకే, చెప్పండి అమ్మా, చెప్పండి, డౌటా ఏమైనా లీలా? ఇందులో ఏం డౌట్ లేదు సార్. స్క్రీన్ షాట్ పెట్టాలా సార్? ఎట్లా పెట్టాలి? నిన్నది థర్డ్ క్లాస్ డౌట్ ఉంది నాకు. గాయస్ చూడండి, మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎర్రర్స్ ఏమైనా వస్తే మీకు స్కైప్లో కాంటాక్ట్ అవ్వండి. మిగతా వాళ్ళు చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి తెలిసినట్టు మీకు చెప్తారు. నేనే ఇవ్వాల్సిన అవసరం లేదు ఆన్సరు, మీరు ఒకరికొకసారి హెల్ప్ చేసుకోవాలి. గ్రూప్లో వేస్తే తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు రియాక్ట్ అవుతారు. ఓకేనా? నేనే చెప్పాలని అడగచ్చా? మామూలు గ్రూప్ చాట్లో వేయండి, ఎవరైనా రెస్పాన్స్ ఇస్తారు. ఓకేనా? ఓకేనా? ఏమని